క్వశ్చన్ అండి. యా, ఎప్పటి నుంచి మీరు మిమ్మల్ని ఇలా ఎక్స్ప్లోర్ చేసుకోవాలని చెప్పి డిసైడ్ చేశారండి? ఎక్స్ప్లోర్ అంటే యాజ్ అన్ యాక్టర్ ఫస్ట్ నుంచి ఉందండి. కానీ నేను చేస్తున్న సినిమాలు గర్ల్ నెక్స్ట్ డోర్గా ప్రతి సినిమాలో ఒకే క్యారెక్టర్ చేసి నేను కొంచెం బోర్ అయ్యానండి మధ్యలో. తర్వాత లాక్డౌన్ టైంలో నేను చాలా వరల్డ్ సినిమా ఎక్స్ప్లోర్ చేశాను. మధ్యలో నేను యాజ్ అన్ యాక్టర్ నేను ఏం చేయాలని అనుకున్నానని రియలైజేషన్ వచ్చింది. సో పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్సే నేను ఇప్పుడు చేస్తున్నాను. జస్ట్ ఫర్ అ హీరోయిన్ ఆ పేరు కోసం నేను ఒక సినిమా అయితే కమిట్ చేయడం. అందరూ అనుకుంటున్నారు సిద్ధు వల్లే అనుపమ ఇలా మారిపోయింది, సిద్ధునే చేంజ్ చేశాడు మొత్తం అనుకుంటున్నారు. మంచిదే కదా అండి, మీరు గ్లామరస్ అంటున్నారు అంత బ్యూటిఫుల్ అంటున్నారు, మంచిదే కదా. థ్యాంక్స్ సిద్ధు. మల్లిక్రామ్ గారు, యాక్చువల్లీ ఒక సినిమా ఏదన్నా సిద్ధు గారు ఏం చేయలేదయ్యా, వదిలేయండి. మల్లిక్ గారు మాట్లాడు సార్. సార్, యాక్చువల్గా మీరు చెప్పినట్టు టిల్లు మీరు అనుకుని చాలా పెద్ద హిట్, సో రెండోది చేయడం అన్నది చాలా భయంతో కూడికిన. అవునండి, ప్రయోగం. సో ఆ భయమే మిమ్మల్ని ఈ సినిమాలో అడల్ట్ డోస్ లేదా యూత్ డోస్ పెంచేలా చేసిందా? సార్ అలాగాదు సార్. ఇప్పుడు ఇప్పుడు ప్రతి సినిమాకి ఒక నేచర్ ఉంటుంది సార్. ఫస్ట్లీ ఐ స్ట్రాంగ్లీ డిసగ్రీ విత్ ద ఫ్రేజెస్ దట్ యు హావ్ యూజ్డ్, అడల్ట్ డోస్ ఆర్ యూత్ డోస్ రెండు వాడా. ఏంటంటే ఇంకో డోస్ ఏంటండి? యూత్ఫుల్ డోస్. యూత్ఫుల్ డోస్ కరెక్ట్ సార్, అడల్ట్ డోస్ ఇస్ రాంగ్ సార్, యూత్ఫుల్ డోస్ ఇస్ కరెక్ట్ సార్, రైట్. సో అరే అరే, సో కాదు సార్, ఇప్పుడు ప్రతి సినిమాకి ఒక నేచర్ ఉంటుంది సార్. ఇప్పుడు డీజే టిల్లు క్యారెక్టర్ మనం తీసుకుంటే తన లైఫ్లో జరిగే ఒక ఎపిసోడ్ని మనం ఏదైనా సినిమాగా తీయాలి అనుకునే ఉంటుంది కదా సార్. లాస్ట్ టైం ఒక ఎపిసోడ్, ఈసారి ఇంకో ఎపిసోడ్. ఇప్పుడు డీజే టిల్లు అనేవాడు ఎలా బిహేవ్ చేస్తాడు, ఆ క్యారెక్టర్స్కి యాజ్ ఎ రైటర్ ఆల్సో ఫర్ ద ఫిల్మ్ ఒక డిమాండ్ ఉంటుంది సార్ ఆ క్యారెక్టర్కి. ఇప్పుడు డీజే టిల్లు అనేవాడు ఒకలా బిహేవ్ చేయాలి సార్, వాడు పొద్దున్నే లేచి తలస్నానం చేసుకుని వాళ్ళ కులదైవం గుడికి వెళ్ళి నల్ల నువ్వులు తెల్ల పాలు నైవేద్యం కింద పెట్టి వాడు సాయంత్రం 6 గంటల వరకు ఉపవాసం ఉండి అల్పాహారం చేస్తే పెద్దగా బాగోదు సార్, చూసే మీకు చేసే మాకు కూడా. ఆ క్యారెక్టర్కి కొన్ని బౌండరీస్ ఉంటాయి సార్, వాడు దాంట్లోనే ఉండాలి సార్. మీరు యూత్ డోస్ ఎక్కువ ఉందంటారు సార్, అదే యూత్ డోసు వాడు ఎంత మోసపోయాడు అనే దాంట్లో కూడా ఉంటుంది, వాడు ఎంత బాధపడ్డాడనే దాంట్లో కూడా ఉంటుంది, వాడు మనసు ఎంత గట్టిగా విరుగుతుంది అనే దాంట్లో కూడా ఉంటుంది సార్, అదే యూత్ డోస్. సో సార్ రొమాన్స్ చేస్తేనే మనసు విరుగుతుంది సార్, సో ఫస్ట్ అది చేసిన తర్వాత యూ కెన్ మూవ్ ఆన్ టు దాట్. సో అన్ని విషయాల్లో ఈసారి డోస్ చాలా హైగా ఉండబోతుంది సార్. నేను అనేది డిల్లు క్యారెక్టర్ పార్ట్ 1కి పార్ట్ 2కి చాలా తేడా ఉంది కదా అంటున్నాను. టిల్లు క్యారెక్టర్లో ఏం తేడా లేదు సార్, బట్ వాడున్న కథలో చాలా తేడా ఉంది సార్. వాడు కలిసిన మనిషిలో చాలా తేడా ఉండబోతుంది సార్, తను కలవబోయే తన ఫీమేల్ కౌంటర్ పార్ట్ని తో ఉండే జర్నీలో చాలా తేడా ఉండబోతుంది సార్. సో తేడాంతో అనుపమాలు వచ్చిందంటారు. ఏంటండి ఈ తేడాంతో అనుపమాలు వచ్చిందంటారు? అదేనండి, కంప్లీట్లీ న్యూ క్యారెక్టర్ తనది, కంప్లీట్లీ లిల్లీ అనేది ఇట్స్ అ ఫ్రెష్ క్యారెక్టర్, ఫ్రెష్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది తనకి. సో టిల్లు అనేవాడిని తీసుకెళ్ళి లాస్ట్ టైం చిన్న స్కూటర్తో గుద్దించాం, ఈసారి లారీతో గుద్దిస్తే ఎలా ఉంటుందా అని. సో బిగ్గర్ ప్రాబ్లం బిగ్గర్ వరల్డ్ చేసామండి అది. సార్ నాగవంశి గారు, సార్ ఇది యాక్చువల్లీ చాలా ఎక్సలెంట్ డేట్ మీకు దొరికింది, ఎందుకంటే లాస్ట్ 2-3 మంత్స్ నుంచి సరైన సినిమా అనేది థియేటర్లోకి రాలేదు. రెండోది మీ ఎలక్షన్స్ వెనక్కి వెళ్ళడం కూడా చాలా పెద్ద అడ్వాంటేజ్, పైగా సెలవులు కూడా స్టార్ట్ అయిపోయాయి ఆల్మోస్ట్ 1-2 తప్పించి. బట్ ఇప్పుడు ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాలు అనేవి రావడం వల్ల పెద్ద బ్యానర్లు అన్నీ కూడా క్యాష్ క్రంచ్ ఎదుర్కొంటూ సినిమాలు తగ్గించుకుని ఏదో ఒక ప్రాజెక్ట్ మీద గట్టిగా నిలబడి ఉన్నాయి. బట్ మీరు మాత్రం కంటిన్యూగా చాలా ప్రాజెక్ట్స్లు చేస్తున్నారు, వాళ్ళకి మీకు ఏంటి తేడా ఏంటి ఏంటి ఎందువల్ల? అంటే ఏ పెద్ద బ్యానర్ క్యాష్ క్రంచ్లో ఉండి సినిమాలు తగ్గించారండి, అందరూ తీస్తున్నారు కదా. అందరి చెట్ల ఒక్కొక్క సినిమా కనిపిస్తున్నాయి కదా పెద్ద సినిమాలన్నీ పెద్ద. అంటే యాక్చువల్లీ ఆమెన్ ప్లాన్డ్గా ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఉండాలని కదండి, ఆమెన్ ప్రాసెస్లో అలా జరిగినాయి, అలా ఒక్కొక్కటి ఇయర్ షూటింగ్కి వచ్చినాయి అనుకోకుండా నా కానీ. బట్ మీ దగ్గర కాకుండా కంటిన్యూగా ఒక 4-5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా. చెప్పండి, మీ దగ్గర 4-5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, మిగతా ఏ బ్యానర్లోనూ అన్ని పెద్ద అన్ని ప్రాజెక్టులు పైప్లైన్లో ఉండొచ్చు కానీ ప్రొడక్షన్లో లేవు. అదే అంటున్నానండి, కొన్ని పైప్ లైన్లో ముందున్నవి సెట్కి టైంకి వచ్చినాయి కరెక్ట్గా నాకు మీరు అన్న టైం.
సిద్ధు గారు. సార్ సార్ చెప్పండి సార్. ఇది టిల్లు అనేది ఒక ఐకానిక్ క్యారెక్టర్ అయిపోయింది. థ్యాంక్ యూ సార్. ఓకే, సెకండ్ పార్ట్లో కూడా సేమ్ ప్రాబ్లమ్, సేమ్ క్యారెక్టరైజేషన్. మీరు అన్నదే ఒక అమ్మాయితో ఇబ్బంది పడతాడు, లాస్ట్కి ఏమవుతుంది అనేది ఫస్ట్ పార్ట్ లాగే సేమ్ స్టోరీ. సో ఒక క్యారెక్టర్ ఐకానిక్ క్యారెక్టర్గా ఎస్టాబ్లిష్ అయిపోయినప్పుడు, ఆ కథ కూడా సేమ్ అయినప్పుడు ఛాలెంజెస్ చాలా ఎక్కువ ఉంటాయి దాన్ని ఎంటర్టైన్ చేయడానికి. అది కూడా అలాంటిది డైరెక్టర్ మారినప్పుడు ఆ డిఎన్ఏని ఎలా క్యాచ్ చేయగలడు కొత్త డైరెక్టర్? అంటే ఆల్రెడీ పాత డైరెక్టర్ కొంత ట్రావెల్ చేసి, అంటే నేను ఎలా దాన్ని నమ్మాను తను చేయగలుగుతాడు అనేది నన్ను అడుగుతున్నారు సార్. అంటే మేము ఈ సినిమా యాక్చువల్లీ అది మేము ప్లాన్ చేసుకుని ఈ సినిమా విమల్ చేయకూడదని లేదా ఒక వేరే డైరెక్టర్తో వెళ్ళాలని మేము అనుకోలేదు సార్. ఫస్ట్ ప్రాజెక్ట్ డీజే టిల్లు 2 అనే సినిమా మనం చెయ్యాలి అని నాకు వంశన వాళ్ళు చెప్పినప్పుడు నాకే డైజెస్ట్ చేసుకోవడానికి కాస్త టైం పట్టింది సార్. బికాజ్ అది మళ్ళీ ఒకసారి తీసాము చాలా బాగా ఆడింది. సో అగైన్ హౌ టు క్రియేట్ దట్ మ్యాజిక్ ఈజ్ అ వెరీ బిగ్ ఛాలెంజ్, రైట్? బట్ మేము ఆ డెసిషన్ తీసుకునే టైంకి విమల్ వేరే దగ్గర కమిట్మెంట్ ఇచ్చేసాడు దట్ హీఈస్ గోయింగ్ టు డూ అ ఫిల్మ్ ఫర్ దెమ్. ఆ టైంకి మీ అండ్ మల్లిక్ వేర్ ప్యారలలీ వర్కింగ్ ఆన్ సమ్ అదర్ స్టోరీ, వేరే ఒక కథ చేద్దామని చెప్పి. సో అప్పుడు నేను మల్లిక్ వి హ్యాడ్ అ కాన్వర్జేషన్ అండ్ వీ డిసైడెడ్ దట్ యునో తన సెన్సిబిలిటీస్ అవన్నీ కూడా, అంటే ఇప్పుడు క్యారెక్టరైజేషన్లో పర్ఫార్మెన్స్ దగ్గరకు వచ్చేసరికి వన్స్ వాటర్ క్యారెక్టరైజేషన్లో పర్ఫార్మెన్స్ దగ్గరకు వచ్చేసరికి ప్రాబబ్లీ ఇట్ కమ్స్ ఫ్రమ్ మీ అండ్ ఆల్ ఆఫ్ దాట్. బట్ ఒక సెన్సిబిలిటీ ఉంటుంది కదా సార్, తను ఇలా మాట్లాడాలి, ఇలా బిహేవ్ చేయాలి, ఈ కథలో ఇలాంటి పాయింటర్స్ పడాలి అని. ఆ సెన్సిబిలిటీస్ అన్ని డిస్కషన్లో మలిక్ ఆల్సో హ్యాస్ ద సేమ్ సెన్సిబిలిటీ, అందుకు వీవర్ కంఫర్టబుల్ గోయింగ్ హెడ్ విత్ హిమ్ సార్. ఓకే. పోస్టర్స్ మీరు రిలీజ్ చేసిన పాటలు కానీ ట్రైలర్స్ కానీ చూసే టీజర్ కానీ చూసాక అనుపమ గారుని ఎలా ప్రజెంట్ చేస్తున్నారనే ఐడియా అందరికీ వచ్చేసింది. ఆబ్వియస్లీ కొంచెం రెస్పాన్స్ కూడా అర్థమవుతుంది మీకు. బట్ వెన్ యూ హ్యావ్ ఫస్ట్ కన్సీవ్డ్ దిస్ ఐడియా, చాలామంది చాలా డిఫరెంట్గా అనుకున్నారు. ఎందుకంటే ఆవిడ ఇందాక చెప్పినట్టు షీఈస్ డూయింగ్ గర్ల్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్, ఒక డిఫరెంట్ చాయిస్ అని అనుకోవాలి. అప్పుడు ఎవరిది ఐడియా అసలు ఆవిడ క్యాస్ట్ చేయాలని? అంటే ఫస్ట్ ఒక క్యారెక్టర్ రాసుకున్నాం సార్ మేము, అప్పుడు ఎప్పుడు డిసైడ్ చేసుకోలేదు సార్ వీళ్ళనే పెట్టుకోవాలి వీళ్ళనే పెట్టుకోవాలి లేదా అనుపమాని తీసుకుని ఇలాంటి క్యారెక్టరైజేషనే చేయాలి అనేమి అనుకోలేదు సార్. మేము ఒక క్యారెక్టరైజేషన్ రాసుకున్నాం సార్, అదంతా రాసుకున్న తర్వాత ఆ క్యారెక్టరైజేషన్కి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. కాస్టింగ్ వైజ్ ఆలోచిస్తే ఎవరు ఈ సినిమాలో హీరోయిన్గా ఉండాలి అంటే డే వన్ నుంచి వీఆర్ వెరీ క్లియర్ దట్ అనుపమ ఇస్ సపోజ్ టు బీ ద గర్ల్ ఇన్ దిస్ ఫిల్మ్. సో అలా తీసుకుని వీ కాస్టింగ్. ఎలా ఎలా అనుకున్నారు? ఎందుకంటే ఆవిడ అప్పటి దాకా చేసిన క్యారెక్టర్స్ అన్ని డిఫరెంట్. అంటే ఎవరికి వచ్చింది ఐడియా ఫస్ట్? మాకు అందరికి కాదు కాదు, అరే ఆగుర్రా బాయ్ కాదు. మేమందరం కూడా యాజ్ అ టీమ్, ప్రొడ్యూసర్ ఉంటారు సార్, డైరెక్టర్ ఉంటారు, మాకు చిన్నబాబు గారు ఉన్నారు, మేము అందరం ఉన్నాం యాజ్ అ టీమ్. వీ ఆల్ థాట్ అనుపమ సూట్స్ ద క్యారెక్టరైజేషన్ పర్ఫెక్ట్లీ. సార్ ఇప్పుడు అనుపమ ముందెప్పుడు ఇలాంటి రోల్స్ చేయలేదు కాబట్టి అలా కొత్తగా చేయిద్దాం అని అనుకోలేదు సార్. సార్ ఇప్పుడు అనుపమ ఈజ్ అన్ యాక్ట్రెస్ సార్, షీఈస్ అ బ్లడీ గుడ్ యాక్ట్రెస్ దట్ ఐ షీఈస్ అ బ్లడీ గుడ్ యాక్ట్రెస్ అండి. ఆ అమ్మాయి మేము 3 పేజీల సీన్ లొకేషన్కి తీసుకెళ్ళి అక్కడ ఇంకో 3 రాసినా కూడా 5 నిమిషాలు మొత్తం పట్టేసుకుని చేసేస్తారు సార్. సో వెన్ షీఈస్ అ గుడ్ యాక్టర్ తను ఇలాంటి రోల్సే చేయాలి అలాంటి రోల్సే చేయాలి అనే కన్ఫైన్మెంట్ ఇప్పుడు మనం చేయకూడదు సార్, ఇంతే చేయాలని. షీ షుడ్ డూ మోర్ రోల్స్, షీ షుడ్ డూ మోర్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ లైక్ షీ సైడ్ ఇందాక షీ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్. తను కూడా అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆ సేమ్ మైండ్ సెట్లో ఉంది. సో మేము వీవర్ లైక్ సార్ ఇప్పుడు ఆ రోల్లో అనుపమ కాకుండా ఇంకా వేరే ఏ హీరోయిన్ ఉన్నా కూడా అలాగే చేస్తాను సార్ సినిమా. ఎవరి కోసమో సినిమాని మార్చాను సార్, ఆ సినిమాకు ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది సార్, నేను కూడా ఆ సినిమా కోసమే పనిచేస్తున్నాను సార్. సో యునో వీ హ్యాడ్ టు ఫాలో దట్. వంశీ గారు ఐ థింక్ హీ హాస్ వన్ మోర్ క్వశ్చన్ సార్, తర్వాత ఐ విల్ కమ్ టు యూ అండి. వంశీ గారు సంక్రాంతికి ఎంతో కొంత డిసప్పాయింట్ చేశారు. మేమేం డిసప్పాయింట్ అవ్వలేదండి. ఓకే, మీరు అవ్వలేదు. ఓకే, బట్ మీడియా డిసప్పాయింట్ అయినట్టుంది కానీ మేమేం డిసప్పాయింట్ అవ్వలేదండి. ఓకే ఓకే, మొత్తానికి ఏంటంటే అన్నీ ఎలాయినాయి కరెక్ట్గా చాలాసార్లు తర్వాత. మంచి డేట్ దొరికింది, మీరు అన్నట్టు ఏంటంటే ఫస్ట్ సినిమా ఏంటంటే మంచి ఎంటర్టైనర్, చాలా మిస్ అయ్యాం ఎంటర్టైనర్ ఒక రకంగా. చాలా మంచి అన్ని స్టార్స్ అన్నీ కరెక్ట్గా ఎలాయినాయి, ఈవెన్ మీకోసమే డేట్ కూడా మార్చినట్టు ఉన్నారు ఎలక్షన్ డేట్. సో హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ అండి. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ ఇయర్ మీరు ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు అల్లు అర్జున్ గారిది, త్రివిక్రమ్ గారిది. ఆ ప్రాజెక్ట్ ఇమీడియట్గా పుష్ప 2 తర్వాత ఉంటుందా లేకపోతే అట్లీ గారి సినిమా తర్వాత ఉంటుందా? హారికాస్ని సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్లో మాట్లాడుకుందాం అండి. ఆయన్ని
ఇప్పుడు సితారా సినిమా ప్రెస్ మీట్ కదా, హారికాసిని సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ అదే అక్కడ అడుగుతారు కదా, నన్ను ఇదే ప్రశ్న మళ్ళీ. ఓకే సిద్ధు సార్, సార్ వై యూ వాంట్ టు చూస్ ద సేమ్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ లైక్ ఇఫ్ యూ డోంట్ అగ్రీ దీస్ కైండ్ లైక్ కృష్ణ అండ్ లీలా మావింత కాదు వినమ డీజే టిల్లు నౌ టిల్లు స్క్వేర్ దెర్ ఆర్ సమ్ అడల్ట్ కైండ్ ఆఫ్ జోక్స్ అండ్ అడల్ట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ వై యూ వాంట్ టు చూస్ ద సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ ఇన్ ఆల్ దీస్ ఫిల్మ్స్ సార్ ఫస్ట్లీ లైక్ ఇందాక కూడా నేను చెప్పినట్టు స్ట్రాంగ్లీ ఇఫ్ యూ వాచ్ ద ట్రైలర్ సార్ కెన్ యూ సీ ద ఫిల్మ్ విత్ ఫ్యామిలీ మెంబర్స్ లేదండి ఫ్యామిలీ చూసారా ట్రైలర్లో ఆ కార్లో ఇది కానీ లేదంటే తర్వాత ఒక 2-3 సీన్స్ కానీ అవును ఇప్పుడు ఇద్దరు ఒక హీరో టిల్లు లిల్లీ లవ్ లో ఉండి ముద్దు పెట్టుకున్నారండి దాంట్లో ఫ్యామిలీకి వచ్చిన ఓకే జస్ట్ ఐ యామ్ ఆస్కింగ్ హి విల్ రిప్లై అదే అంటున్నా దాంట్లో ఫ్యామిలీకి వచ్చిన ఇబ్బంది ఏమని చెప్పండి అంటున్నా యాక్చువల్లీ మేము కూడా డీజే టిల్లు ఫస్ట్ రిలీజ్ చేసినప్పుడు ట్రైలర్ కట్ చేసినప్పుడు చాలా యూత్ కంటెంట్గా ట్రైలర్ కట్ చేసాము దాని తర్వాత అందరూ కొంచెం ఇది యూత్ ఉంటుందని ఆ ఓపెనింగ్ అంతా యూత్ స్పేస్లో పడిన తర్వాత వన్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఒక సినిమా వచ్చిన తర్వాత ఫ్యామిలీస్ ఎక్కువ ఓన్ చేసుకున్నాయి సినిమాని ఈసారి కూడా ఫ్యామిలీస్ చాలా బాగా ఓన్ చేసుకుంటారు ఈసారి థియేటర్లోనే ఓన్ చేసుకుంటారు సినిమాని చక్కగా మీ ఫ్యామిలీతో పిల్లలతో అందరితో వచ్చి హ్యాపీగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేసే సమ్మర్ ఫస్ట్ సినిమా అండి అసలు ఏ రకమైన అడల్ట్ కంటెంట్ ఉండదు ఏమీ ఉండదు ఫస్ట్ పార్ట్లో ఎలా నవ్వుకున్నారో హ్యాపీగా అలానే నవ్వుకుంటారు దీంట్లో కూడా ఓకే బట్ ద కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ యు ఆర్ చూసింగ్ సార్ అలా కాదు సార్ అదే అంటున్నాను ఇప్పుడు అది మీరు అన్నది కూడా అది అడల్ట్ కంటెంట్ అని నేను అనుకోవట్లేదు సార్ అసలు నేను ఇట్ ఈస్ నాట్ అడల్ట్ కంటెంట్ సార్ ఇట్స్ అ యూత్ కంటెంట్ అండి ఐఎమ్ నాట్ సేయింగ్ అడల్ట్ కంటెంట్ దేర్ ఆర్ సమ్ అడల్ట్ జోక్స్ ఏ జోక్స్ అండి ఇప్పుడు ఆ కార్లో కూడా అండ్ లేటర్ పార్ట్ ఆఫ్ కార్లో నీ మోస్ట్ వీకెస్ట్ పార్ట్ ఏంటి నా కళ్ళు నా హార్ట్ దాంట్లో అడల్ట్ ద సీన్ కదా అది ఉంటుంది కదా కొంచెం నో నో సార్ నో ఆ సీన్ ఇప్పుడు డైలాగ్స్ వేరు చూసి మాట్లాడటం వేరు కదా ఫ్యామిలీ మెంబర్స్తో అది దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇట్స్ ఏ సీన్ కదా బాడీ లాంగ్వేజ్ కానీ ఆ డైలాగ్ అబ్సల్యూట్లీ అండి బట్ ఐమ్ ట్రైన్ టు అండర్స్టాండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి అంటే ఈజ్ ఇట్ కన్వీనియంట్ టు సీ విత్ ద ఫ్యామిలీ మెంబర్స్ ద ఫిల్మ్ ఓ సినిమా ఫ్యామిలీ మెంబర్స్ పార్ట్ వన్ చూసారు కదా సార్ నేను షాక్ అయిపోయాను సార్ పార్ట్ వన్కి చిన్న చిన్న పిల్లలు అండ్ ఫ్యామిలీ విమెన్ చాలా ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు పార్ట్ వన్కి సో నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం లేదు మంది ఓన్లీ యూత్ సినిమా కదా అని అనుకున్నాను నేను బట్ యాక్చువల్లీ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ చిన్నపిల్లలు అందరూ కూడా యూనో వెన్ దే రియల్లీ ఎంజాయ్డ్ ద ఫిల్మ్ నేను కూడా ఓకే సార్ ప్రాబ్లమ్ ఎప్పుడైనా డబుల్ మీనింగ్లో ఉంటుంది సార్ సింగిల్ మీనింగ్లో ఉండదు సార్ బట్ మై క్వశ్చన్ ఇస్ వై యూ వాంట్ టు కంటిన్యూ ద సేమ్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ సేమ్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ అంటే సమ్ కైండ్ ఆఫ్ అడల్ట్ జోక్స్ అంటున్నాను నేను అది కృష్ణ అండ్ లీలా కానీ మావింత కాదు వినమ కానీ డీజే టిల్లు నౌ టిల్లు స్క్వేర్ అంటే అన్ని యంగ్ ఫిల్మ్స్ యంగ్ సబ్జెక్ట్సే కదా సార్ యూత్ని టార్గెట్ చేసి తీసే ఫిల్మ్స్ కదండి సో దాంట్లో ఇప్పుడు మనం సీరియస్గా ఏదైనా యూఆర్ సేయింగ్ టార్గెట్ యూత్ అండ్ నౌ యూ వాంట్ టు సీ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో నో వీ సెడ్ వీ మేడ్ అ యూత్ ఫిల్మ్ విచ్ ఆల్సో ఫ్యామిలీస్ హ్యాడ్ టు అపారెంట్లీ లైక్డ్ సో దట్ గివ్డ్ అస్ మోర్ కాన్ఫిడెన్స్ యు నో వీ థాట్ వీ మేడ్ అ యూత్ ఫిల్మ్ సార్ అండ్ అబ్సల్యూట్లీ సార్ ఏ సినిమా తీసినా కూడా ఒక టార్గెట్ డెమోగ్రఫిక్ ఉంటుంది సార్ 100% ఉంటుంది సార్ అలా ఊరికే ర్యాండమ్గా మనం అందరూ చూసేస్తారులే అని తీలేను సార్ ఒక ఒక టార్గెట్ ఉంటుంది సార్ దాని మీద ఎవరికైనా నచ్చినా కూడా అది బోనస్ కింద కన్సిడర్ చేస్తాం సార్ మనం ఓకే అనుపమ గారు చెప్పండి ఎలా ఉన్నారండి బాగున్నాను మీకు బాగా పాపులారిటీ పెరిగినట్టుందా ఆ నుండి డీజే టిల్లు వచ్చేసరికి అదే టిల్లు స్క్వేర్కి వచ్చేసరికి అది అరుస్తున్నారు అనుపమానంగానే అరుస్తున్నారు అది అప్పుడు అరుస్తారు సార్ ఈ సినిమాకి అనుపమ పాపులారిటీకి ఏ సంబంధం లేదు 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 నేను జస్ట్ ఐ యామ్ ఆస్కింగ్ చాలా ముందే మేము పెట్టుకున్న తర్వాత రిలీజ్ అయ్యింది సార్ మనం ఏ ఊబిలోకి దిగాం మనం అని చెప్పి ఎంత ఫాలోయింగ్ ఉందా ఎలా సాటిస్ఫై చేయాలి దీన్ని అని పెట్టుకున్నాక రిలీజ్ అయ్యాం మేము లేదు ఆ నుండి చూస్తున్నాం కదా మిమ్మల్ని ఈ టిల్లు స్క్వేర్లో యూ లుక్ డిఫరెంట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ దీనికి ముందు కూడా అంటే వార్తలు వచ్చాయి ఒక ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ని అనుకొని వాళ్ళు ఎందుకో చేయలేదనో మరి చేశారనేదో సంథింగ్ ఆ తర్వాత మిమ్మల్ని తీసుకున్నారు అంటే మీరే జస్ట్ యూ వాళ్ళు చెప్పంగానే మీరు ఒప్పుకున్నారు లేకపోతే వాళ్ళు ఎందుకు మానేశారు ఈ సినిమా చేయడము అని ఎంక్వైరీ చేసి మీరు చేశారా కాదు అసలు నా దగ్గర సినిమా వచ్చింది నాకు సినిమా నచ్చింది నేను చేశాను ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది దీనిలో ఇవన్నీ ఎందుకు అని నాకు అర్థం కావట్లేదు అవన్నీ నాకు తెలియదు ఎవరికి తెలియదు ఓకే అంటే ఇప్పుడు ఆ నుండి మిమ్మల్ని ఇప్పుడు తీసుకుంటే మీకేమనిపిస్తుంది ఈ సినిమాలో క్యారెక్టర్ మీ కెరీర్ పరంగా కానీ అంటే టిల్ నౌ యూ డిడ్ సో మెనీ క్యారెక్టర్స్ కదా బిఫోర్ టిల్లు స్క్వేర్
చేసినప్పుడు ఇది చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఓకే, ఆ చేసినప్పుడు నా ఏజ్ 19 అండి. నేను ప్రేమం అని మలయాళం సినిమా చేసి నెక్స్ట్ ఇమ్మీడియట్లీ చేసేది ఆ. దాని తర్వాత నేను చాలా సినిమాలు చేశాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 9 to 10 years అవుతుంది నేను ఇండస్ట్రీకి వచ్చి. ఈ 9 years నేను చేసిన క్యారెక్టరే మళ్ళీ మళ్ళీ చేయాలని కోరుకోవడం తప్పు కదా అండి. నేను కూడా హ్యూమన్ బీయింగ్ కదండి. మల్లిక్ గారు